మహిమ కలిగిన మన ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో మరి గూగుల్ మీట్ లో జాయిన్ అయిన వీలైన అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఉదయకాలం శుభవందనాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం మరొక పర్యాయం సో మీ అందరితో కలిసి ప్రభును స్తుతించడానికి ఈ ఉదయకాల ధ్యానాలలో పాల్గొని ఆయన వాక్యాన్ని మనందరూ నేర్చుకొని ప్రభును గణపరిచేందుకు మరి దినానికి కావలసినటువంటి దైవిక నడిపి ప్రభు తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించేందుకు ప్రభు మనకిచ్చిన ఈ చక్కని ప్లాట్ఫామ్ బట్టి ఈ కృపను బట్టి ప్రభు అహంకరిస్తున్నాము. మరొక పర్యాయం చేరి ఉన్న అందరికీ యేసు ప్రభువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. సో ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాలపు ధ్యానంలోనికి వెళ్దాము. చాలా ఆసక్తిగా ఉదయకాలం వెళ్ళేచ్చి మరి కాన్ఫరెన్స్లోనికి చేరి వచ్చి ఆయన స్తుతించడానికి ఆయన వాక్యం విని ఆయన వాక్యాన్ని మరింతగా నేర్చుకోవాలి అనే ఆశ అందరు కలిగి ఉన్నందుకు మిమ్మల్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాము, ప్రభును గణపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని కొన్ని సంగతులను ప్రభు మన ఎదుటికి తీసుకొని వస్తుంటుండగా వాటిని బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తూ వాటిని మనం స్వీకరించే ప్రయత్నం చేస్తాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకొని దీనిలో నుండి కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తాం. అపొస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేది. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వెంటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చింది. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. మంచిది ప్రియులారా, దేవుని మాటలు మనం చదువుకున్నాం. ఈ మాటలు ప్రభు మనకి అవసరమగు రీతిగా ఆయన విరిచి వడ్డించినట్లుగా ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని మాటలను వింటాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మంచి తండ్రి, ఈ ఉదయకాలం కృతజ్ఞత. మా జీవితాలను మీరు ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభు. మా ఇష్కాలాన్ని పొడిగించారు, మీ సన్నిధిలో ఉండి ఈ కృపనిచ్చారు. మేము మా స్థలాలలో మా గృహాల్లోనే ఉన్నాం, కానీ మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం
పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచి ప్రకటించారు. మీ వాక్యం మా జీవితాలకు అత్యంత శ్రేష్టం. తండ్రి, మీ వాక్యం కొరకై మరి అలాగా మేము మీ పాదాల దగ్గర కూర్చొని ఉన్నాం. మీరు పరమ బోధకులు, మాకు అవసరమైన మాటలను మీరు వినిపించండి, వాటిని మా హృదయంలో ముద్రించండి. ఈ దిన దీవెనతో మీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపమని సహాయం చేయమని మీకు మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని గణపరిచి హెచ్చిస్తూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి కీర్తిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనకు పర్యాయం అందరికీ మన రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మనం అపోస్తల కార్యముల గ్రంథం 9:10-18 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకున్నాం. సో ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాస జీవిత ఆరంభ విషయాలు వ్రాయబడ్డాయి. గమనించాలి మనం ఇక్కడ. అవును, అప్పుడే అపోస్తల కార్యాల్లో సంఘము పుట్టి చిన్నగా విస్తరిస్తున్న దినాలలో మరి దేవుని సంఘానికి గొప్ప ఉపద్రవం, శ్రమ వచ్చినట్లుగా మనం అపోస్తల కార్యగ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఇది వారికి ఒక కొత్త మతంగా అనిపించింది. అందుకే యూదులే తమ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ యూదుల్లో నుండే కలిగినట్లుగా సంఘానికి శ్రమ కూడా యూదుల్లో నుండే కలిగింది. చాలా సంఘాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు. యేసు ప్రభు వారు సువార్తలో తను వెళ్తున్నప్పుడే ఈ మాటలు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఈ మాటను సెలవిస్తూ వచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుతున్నానని అనుకుని కాలము వచ్చుతున్నది అని అన్నారు. సో యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లుగానే సంఘం ఆరంభమైనప్పుడు దేవుని పిల్లలైన వారు సమాజ మందిలోంచి కొద్దిమంది వెలివేయబడ్డారు, కొద్దిమంది చంపబడ్డారు. చంపుతున్న వారు ఏమనుకున్నారంటే, మేము దేవునికి సేవ చేస్తున్నాం, వీళ్ళను చంపి విమతస్థులుగా ఉన్నటువంటి క్రైస్తవులను చంపి మేము దేవునికి యెహోవాకు సేవ చేస్తున్నాం అనుకున్నారు. అలాంటి వారిలో ప్రథముడిగా మనం సౌలు అనే యవనస్తుణ్ణి చూడగలుగుతాం. అవును, అతడు తనకు ప్రాణాధారమైనట్టుగా అంటే శిష్యులను చంపడం, సంఘాన్ని హింసించడం, అనేకులకు బెదిరించడం తనకి ప్రాణాధారమైనట్టుగా చేసుకొని అసలుకి ఇదే తన పనిగా పెట్టుకున్నాడు. గమనించాలి ప్రియులారా, ఆ రోజుల్లో ఒకవేళ నువ్వేం చేస్తున్నావు అంటే వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, పని ఏదో ఒకటి చెప్పేవాడు. ఒకవేళ సౌలు అనే యవనస్తుడిని, బ్రదర్ మీరేం చేస్తున్నారంటే సంఘాన్ని హింసించడమే నా పని అన్నట్లుగా అదే తనకు ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. అయితే దమస్కు అనే ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను బంధించేందుకు పట్టుకునేందుకు అధికార పత్రం చేత పట్టుకొని సౌలు తన పరివారంతో బయలుదేరాడు. అయితే దేవుని మహాకృప పరివారంతో బయలుదేరిన సౌలుని దమస్కు గవిని దగ్గర ప్రభు సౌలును దర్శించారు. గుర్రం మీద స్పీడ్గా వెళ్తున్న వ్యక్తిని గుర్రం మీద నుంచి పడేసి ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ప్రభు మాట్లాడగా సౌలు దేవుని గురించిన లేదా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి సత్యంలోనికి నడిపించబడి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతడు దమస్కులోనికి నడిపించబడ్డాడు. దమస్కులో ఉండగా అతని జీవితంలో జరిగిన ఒక విప్లవాత్మకమైన మార్పు, అతని జీవితంలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితులను మనం చదువుకున్నటువంటి ఈ ప్యాసేజీలో చూడగలుగుతాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సౌలుని ప్రభు దమస్కు మార్గంలో సంధించారు, మాట్లాడారు. మాట్లాడిన వెంటనే అతనికి అర్థమైంది యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడని. ఆయన ఇప్పటిదాకా దేవుడు కాదు అని నేను అనుకున్నాను. ఆయన కూడా మనలాంటి ఒక సాధారణ మనిషే అనుకున్నాను. కానీ నా ఆలోచనలు తప్పు, నా విధానం తప్పు. ఆయన మనిషి మాత్రమే కాదు, ఖచ్చితంగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు. నాతో మాట్లాడినటువంటి వాడు ఆయన. ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు అన్న విషయం సౌలుకు అర్థమైంది.
తన దగ్గర ఉన్న ధర్మశాస్త్ర లేఖన సారం యేసుక్రీస్తే అన్న విషయం ఆయనకు అర్థమైంది. ఆయన రక్షించబడ్డాడు అప్పుడే. అయితే రక్షించబడిన వెంటనే అతడు ఎక్కడికి నడిపించబడ్డాడు? దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు దమస్కులోనికి వెళ్ళు అని. దమస్కులో అతడు ఉన్న స్థలం గమనించారా? 11వ వచనం, అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము అని చెప్తున్నాడు ప్రభు అననీయ అనే వ్యక్తితో. సౌలు రక్షించబడిన తరువాత అతడు ఉన్న స్థలం దమస్కులోని తిన్నని దనబడిన వీధి. సో ఈరోజు మన వర్తమానం ఇదే, తిన్నని దనబడిన వీధి. స్ట్రైట్ స్ట్రీట్, స్ట్రీట్ పేరేంటి, స్ట్రైట్ అనమాట. చాలా మంచి పేరు ఇది, తిన్నని దనబడిన వీధి, తిన్నని దనబడిన వీధి. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, మనము కూడా రక్షించబడిన వారిని, దేవుని ఎరిగిన వారిని, దేవుని చేత సంధించబడ్డాం. ప్రభు మనల్ని ఆకర్షించి ఆయన మనల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చారు. నూతన జీవితపు అనుభవం ప్రభు మనకి అనుగ్రహించారు. నూతన జన్మ, క్రొత్త జన్మ, క్రొత్త నిబంధనలో ఇలాంటి పదాలు వాడబడ్డాయి. ప్రభు మనకి అనుగ్రహించారు. అయితే మనం నివసించవలసిన స్థలం ఏమిటంటే, తిన్నని దనబడిన వీధిలో మనం నివసించవలసిన వారమై ఉన్నాం. సో ఈ వీధి పేరు ఎంత తిన్నగా ఉందో, ఈ వీధిలో ఉండేవారు కూడా అంతే తిన్నగా ఉంటారు. తిన్నగా అంటే స్ట్రైట్గా అని. ఇక వంకర మార్గాలు లేవు, అడ్డు మార్గాలు లేనే లేవు. కనుక క్రైస్తవ జీవితం తిన్నని మార్గం. ఇంకో మాట చెప్పాలంటే, క్రైస్తవ జీవితానికి లేదా రక్షణ ఆహ్వానం యొక్క మాటలు ఇలా ఉన్నాయి. నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలకు ఆయన రక్షణ సువార్తమానం అందించినప్పుడు ఆయన అందించిన మొట్టమొదటి మాటలు ఇలా ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుతారా ఎవరైనా? ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవల స్థలాలము చేయడని అరణ్యములో కేకవేయు ఒకటి శబ్దము అతని అని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. మరొక మాట, మార్కు సువార్త 2:3 వచనాలు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒకటి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు. గమనించారా, బాప్తిస్మిత్ యోహాను వచ్చినప్పుడు ఆయన చెప్పిన సారాంశం ఏమిటంటే, ఆయన త్రోవలు సరాళము చేయబడాలి అని. మెట్టలు పల్లాలు అవ్వాలి, నీట్గా అయిపోవాలి, ఎగుడు దిగుళ్ళు మానవ జీవితంలో సరి చేయబడాలి. అవును, అందుకే మనము రక్షించబడిన పెదప మీదట మన జీవితం తిన్నని దనబడిన వీధిలో నివసించేటట్లుగా ఉండాలి. స్ట్రైట్ స్ట్రీట్లో మనం ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం తిన్నగా వెళ్ళేటువంటి దారి. అడ్డుదారులు లేవు, వక్ర మార్గాలు, వంకర మార్గాలు, సులువైన దారులు లేనే లేవు. ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి, క్రైస్తవ్యములో సులువైన మార్గాలంటూ ఏమీ లేవు. క్రైస్తవ మార్గం చాలా స్ట్రైట్ అయినది అంతే, చాలా దీవెనకరమైనది. అపోస్తలుడైన పౌలు రక్షించబడిన మీదట అతడు తిన్నని దనబడిన వీధిలోనికి వెళ్ళి యూదా అనువాని ఇంట ఉన్నట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. సో ఈ వాక్యం మనకి నేర్పే సత్యం ఒక్కటే, రక్షించబడిన వారం మన ఊర్లోనే ఉంటాం, మన వీధిలోనే, మన గృహాల్లోనే ఉంటాం, కానీ మన ఆధ్యాత్మిక జీవితం మాత్రం స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న వ్యక్తిలాగా ఉండవలసిన అవసరత ఉంది. కనుక తిన్నని దనబడిన వీధిలో ఉండేవారు ఎలా ఉంటారో ఈ భాగంలో నుండి సుమారుగా 7 లేదా 8 విషయాలు ఈ ఉదయం వేళ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో తిన్నని దనబడిన వీధిలో నివసించేవారు ఎలా ఉంటారో
ఈ భాగం సెలవిస్తుంది. సో ఈ మాటలు చెప్పబడుతున్నప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో, మనం కూడా ఖచ్చితంగా అలాగే ఉండాలన్నది దేవుడి యొక్క ఆలోచన, ఉద్దేశం, మనసు. రైట్, ముందుకు వెళ్దాం. సో సౌలు రక్షించబడ్డాడు దమస్కు మార్గంలో, దమస్కులోకి నడిపించబడ్డాడు, తిన్నని తినబడిన వీధిలోనికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడే దమస్కులో ఉన్న అననీయ అనే ఒక శిష్యునికి ప్రభు కనబడి, ఆ నువ్వు తిన్నని తినబడిన వీధికి వెళ్ళు, అక్కడ యోధాను అని ఇంత సౌలు అనే వ్యక్తి ఉంటాడు, అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి కళ్ళు కనపడడం లేదు, అతడు చూపు పొందాలి గనక అతని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. వెంటనే అననీయకు దేవునికి మధ్య సంభాషణ జరిగింది. అదేంటి ప్రభువా, అతడు చాలా దారుణమైన వ్యక్తి అని, క్రూరమైన వ్యక్తి అని అతని గురించి నేను చాలా విన్నాను, నువ్వు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు అని అంటే, లేదు నేను అతను సంధించాను, అతను నేను వాడుకుని పోతున్నానని ప్రభు తన దాసుడైన అననీయకు చెప్పిన పిదప అననీయ వెళ్ళాడు. వెళ్ళి సౌలు కొరకు ప్రార్థన చేయగా సౌలుకి కనుల నుండి పొరల వంటివి రాలేయి, అతడికి కను దృష్టి వచ్చింది, బాప్తిసం పొందాడు, ఆహారం పుచ్చుకొని బలం పొంది తిరిగి తన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోయాడు. మనం చదువుకున్న ప్యాసేజ్లో రాయబడిన విషయాలు ఇవే. అయితే తిన్నని తినబడిన వీధిలో సౌలు ఉన్నాడు. ఈ వీధిలో ఉండేవారు ఎలా ఉంటారో కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాలం ధ్యానం చేస్తాం. మర్చిపోకండి, తిన్నని తినబడిన వీధి, స్ట్రీట్ నెంబర్ 1. తిన్నని తినబడిన వీధిలో ఎవరుంటారు? 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని 11వ వచనంలో రాయబడింది. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, గమనించండి, తిన్నని తినబడిన వీధిలో ఎవరున్నారు? యూదా అనే వ్యక్తి తిన్నని తినబడిన వీధిలో నివాసం ఉంటున్నాడు. మనకు తెలుసు యూదా అంటే అర్థం ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో ఈ మాటలు మనం గమనించినప్పుడు 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. నేను చదువుతాను 29:35. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టెను అనే మాట చూస్తాం. సో యూదా అంటే అర్థం స్తుతించుట అని అర్థం, ప్రభువును స్తుతించుట. జాగ్రత్తగా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. లేయ తన కుమారునికి యూదా అనే పేరు పెట్టింది. ఆమె మనసులో ఉన్న భావం ఏమిటంటే, నేను నా ప్రభువుని స్తుతించాలి, నా దేవుణ్ణి స్తుతించాలి అన్నదే ఆమె యొక్క భావం, భావగర్భితమైన అర్థం. సో యూదా అంటే మన ప్రభువుని స్తుతించడం అని. మనుషులుగా మనం సమాజంలో ఇది చూస్తుంటాం, మనుషుల్ని పొగడడం, మనుషుల్ని స్తుతించడం, మనుషుల్ని హెచ్చించడం. సో యూదా అంటే అది కాదు, తన ప్రభువుని స్తుతించడం, తన రక్షకుని స్తుతించడం, తన దేవుని పొగడడం, హెచ్చించడం. ప్రభునందు ప్రియులారా, తిన్నని తినబడిన వీధిలో నివసించేవారు తమ ప్రభువుని స్తుతించేవారై ఉంటారు. మన జీవితాల్లో కూడా మనము మన ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి, మన ప్రభువుని ఘనపరిచేవారిగా ఉండాలి, మన ప్రభువుకు కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం రక్షించబడి తిన్నని తినబడిన వీధిలో ఉంటున్నాం సుమి. స్ట్రైట్ స్ట్రీట్ లో నివసించేవారు దేవుని స్తుతించకుండా ఉండలేరు. కనుక మనం మన జీవితపు ప్రతి విరివిలో ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం కూడా మనకు ఈ విషయాన్ని చెబుతా ఉంది. తెస్సలోనికలు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు చూడవచ్చు. తెస్సలోనికలు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అనే మాట. ఒకవేళ అందరు బైబిల్ తీసి ఉన్నారని నేను నమ్ముతున్నాను, మనం బైబిల్ తీస్తే ఖచ్చితంగా ఆ భాగంలో ప్రతి విషయమందు అనే మాటను అండర్లైన్ చేసుకోవాలి. నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నా, ప్రతి విషయమందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అది దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, ప్రతి విషయం అంటే
దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి? ప్రతి విషయం అంటే ఏ విషయాలు ఉన్నాయి? ఉదాహరణకి అనుకున్నవి జరిగినప్పుడు, ఆధిక్యత కలిగినప్పుడు, లేకపోతే మేలైనవి దొరికినప్పుడు, ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, అనుకున్నటువంటి ప్రమోషన్ దొరికినప్పుడు, అనుకూలమైన స్థలంకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఇవే ప్రతి విషయం అంటే? ఇవే కాదు కదా, ప్రతి విషయం అంటే ఇవన్నీ ఉన్నాయి. మన జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం లేదా ప్రభువుని స్తుతించడం మన బాధ్యత, మన విధి. తిన్నని తినబడిన వీధిలో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రభువుని స్తుతించేవారై ఉంటారు. ప్రియమైన సోదరి సహోదరులారా, మన జీవితంలో ఎదురైన ప్రతి విషయాన్ని బట్టి మనము దేవునికి స్తుతి చెల్లించేవారిగా ఉండాలి. అవును, సో ప్రభు మనకట్టి మనసు ఇచ్చాడు. అందుకే ఉదయం లేచి దేవుడు చేసిన మేళ్ళు, ప్రభు అనుమతించిన పరిస్థితులు, కొన్నిసార్లు అవి ఇబ్బందికరంగా యాతనకరంగా ఉన్నప్పటికీ వాటన్నిటిని బట్టి ప్రభుని స్తుతించే హృదయం ప్రభు మనందరికి ఇచ్చాడు. అందుకు దేవునికే మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం అదే చెప్తుంది, తిన్నందనబడిన వీధిలో ఉండేవారు ప్రభువుని స్తుతించే వారిగా ఉంటారు. యోబు స్తుతించినట్లుగా మనం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. రాత్రి 9:30 టైంలో ఫోన్ వచ్చింది. స్టూడెంట్స్ పరిచయంలో ఒక స్టూడెంట్ ఫోన్ చేశారు. ఏమమ్మా అంటే, ఒక పాప ఏడుస్తుందన్నా అని. ఎందుకు ఏడుస్తున్నారంటే రిజల్ట్స్ వచ్చాయట, థర్డ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి, ఓ సబ్జెక్ట్ మిగిలిపోయింది, అందుకని ఏడుస్తుందన్నా అని ఫోన్ చేశారు. ఫోన్ ఏమన్నా మాట్లాడింది, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఒకటి మిగిలిపోయిందన్నా. ఎన్ని పాస్ అయ్యావు అన్న? ఒకటి మిగిలిపోయిందన్న. మిగిలిపోయింది కాదు, నువ్వు ఎన్ని పాస్ అయ్యావు? 5 పాస్ అయ్యాను. ఎన్ని మిగిలాయి? 1. చూసావా, మిగిలిపోయిన ఒక్కదాన్నే చూస్తున్నావు కానీ పాస్ అయిన 5 నువ్వు చూడలేకపోయా అని చెప్పి వెంటనే ఓ పని చెయ్యి, దేవా 5 సబ్జెక్టులు పాస్ అవ్వడానికి సహాయం చేశావు, నీకు వందనాలు అని చెప్పి. మళ్ళీ వెంటనే, ప్రభువా ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది, నీకు వందనాలు అని చెప్పు అని చెప్పి. వెంటనే ఆ మాట చెప్తున్నప్పుడు నవ్వుతూ ఉంది. ఇదేంటి, ఫెయిల్ అయితే కూడా ప్రభుని స్తుతిస్తామా అని. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులరా, మనం ఈరోజు వారిని, రేపు సంగతులు మనకి తెలియదు, అయితే సమస్తాన్ని ఎరిగిన ప్రభువుని స్తుతించే మనసు మన జీవితాల్లో ఉండవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. చాలాసార్లు మనం దేవునికి స్తోత్రం ఎప్పుడు చెప్తాం? మనకు అనుకూలంగా ఉన్న విషయాలు, ఆనందం కలిగించే విషయాలు జరిగినప్పుడే తప్ప, బాధ కలిగించే, దుఃఖం కలిగించే అనారోగ్య పరిస్థితుల్లో ఎంతమంది ప్రభువుకి స్తుతి చెప్పగలరు, దేవా నీకు వందనాలు అని చెప్పగలరు? కొద్దిమంది పేర్లు ప్రభువుని స్తుతించేటట్టే ఉండొచ్చు, కానీ వారు ప్రభువుని స్తుతించే జీవితం కలిగి ఉండనే ఉండరు. ఈ మాట గుర్తించండి, ఆది కాండంలో యూదా అనే వ్యక్తి కనపడతాడు, అతడు నిస్సంకోచంగా ప్రభువుని స్తుతించిన వాడే. మరి మత్తయి సువార్తలో కూడా యూదా అనే పేరుతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రభువుని స్తుతించేవాడేనా? ఇస్కరియోతు యూదా అండి, పేరు యూదానే. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటగా ప్రభువుని స్తుతించడానికి ఆ పేరు పెట్టుకుని ఉంటాడు అతనికి. నేను దేవుని స్తుతిస్తున్నాను, నా కుమారుని జీవితం కూడా ప్రభువుని స్తుతించేటట్టే ఉండాలని పెట్టుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ప్రభువుని స్తుతించేవాడేనా? ఎంత దారుణమో చెప్పమంటారా. అతను బట్టి ఈ రోజు కూడా కొద్దిమంది యూదా, జూడస్, జూడా అనే పేరు పెట్టుకోవాలంటే భయపడిపోతారంటే. ఎందుకని? అతడు ప్రభువుని స్తుతించేవాడు కాదండి, అతడు ద్రోహి అయ్యాడు, ప్రభువుని అప్పగించిన వాడు అయ్యాడు. అయ్యో, ప్రభువుని స్తుతించవలసిన వ్యక్తి ప్రభువుని అప్పగించడమా? ఎంత భయంకరమైన విషయం. ఆ దెబ్బకి క్రైస్తవ ప్రపంచం యూదా అనే పేరు పెట్టుకోవాలంటే, ఒకవేళ మీకు యూదా అనే పేరు కలిగిన వాళ్ళు ఎదురైతే వెంటనే ఏం చెప్తారు? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, ఏ యూదా బ్రదర్? ఆది కాండంలో యూదానా, మత్తయి సువార్తలో యూదానా బ్రదర్ అని అడుగుతాడు. ఇస్కరియోతు యూదా కాదు కదా నీవు అని. నిజమే, ఈనాడు చాలా మంది ఇస్కరియోతు యూదాలే తయారైపోవడం విచారకరం. కానీ బైబిల్ మనకు చెప్తుంది, తిన్నని తినబడిన వీధిలో ఉండేవారు తమ జీవితపు ప్రతి విషయంలో ప్రభువుని స్తుతిస్తారు. అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, అననుకూల పరిస్థితుల, శ్రమ ఇబ్బందుల, ఏదైనా కానివ్వండి, ప్రభువుని స్తుతించడం మరచిపోవద్దు, ప్రభువుని ఘనపరచడం మరచిపోవద్దు. యూదా అనే వాని ఇల్లు తిన్నని తినబడిన వీధిలో ఉంది, అతడు ప్రభువుని స్తుతించేవాడై ఉన్నాడు. సో మన జీవితాల్లో
ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక విశిష్ట పాఠం ఏమిటంటే, తిన్నని కనబడిన వీధిలో మనం ఉన్నాం, ఈ విషయాన్ని మర్చిపోకండి. రక్షణ జీవితంలో మనం ఉన్నాం, ప్రభు చేత రక్షించబడి ప్రభు సన్నిధిలో ఉన్నాము, ప్రతి విషయమై ఆయన స్తుతించే వారిగానే ఉండాలి. రెండవది, తిన్నని కనబడిన వీధిలో ఇంకా ఎవరున్నారు చూడండి, 11వ వచనమే, 11వ వచనం చివరిలో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనే మాటను చూస్తాం. సో తిన్నని కనబడిన వీధిలో ప్రార్థించేవారు ఉన్నారు, ప్రభువుకి ప్రార్థించేవారు ఉన్నారు, ప్రభుని స్తుతించేవారు ఉంటారు, ప్రభువుకి ప్రార్థించేవారు ఉంటారు. ఎంత అద్భుతమైన మాట ఇది, ప్రభువుకి ప్రార్థన చేయడం. ప్రియమైన సోదరి సహోదరులారా, తిన్నని కనబడిన వీధిలో సౌలు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలయ్యా, ఇట్లా ప్రార్థన చేస్తున్నాడేమో, నన్ను గుర్రం మీద నుంచి పడేసినందుకు వందనాలు నాయన, ప్రభువా ఇదిగో నాలో ఉన్న ఆహాన్ని తొలగించినందుకు వందనాలయ్యా, నాకు నిన్ను నువ్వు బయలుపరుచుకున్నందుకు వందనాలు నాయన, నిన్ను తెలుసుకుని ఈ కృపను ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అంటూ దేవునికి అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గనుక తిన్నని కనబడిన వీధిలో ప్రభువుకి ప్రార్థన చేసేవారు ఉన్నారు. బా, ఎంత చక్కని విషయం ఇది. అవును, మనము కూడా తిన్నని కనబడిన వీధిలో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభువుకి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. అయితే ఇదేదో అలవాటుగా చేయాలి కాబట్టి చేసేటువంటి ప్రార్థన అయి ఉండకూడదు. నేను ఈ మధ్య కాలంలో ఒక సహోదరుని, ఒక పాపను అడిగాను, అమ్మా స్టూడెంట్ తను, ప్రేయర్ చేసుకుంటున్నావా అని అడిగాను. ప్రార్థన చేసుకుంటుంటే చేసుకుంటున్నాను అంకుల్ అని చెప్పింది. వెరీ గుడ్ రా సార్, వెరీ గుడ్, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావమ్మా అని అడిగి, అంకుల్ 3 టైమ్స్ ప్రేయర్ చేస్తాను అంకుల్ అనంది. వావ్, వెరీ గుడ్, తనకి 13 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు. 3 టైమ్స్, వెరీ గుడ్ నాన్న, ఎప్పుడెప్పుడు చేస్తావు చెప్పమ్మా అని అడిగాను. 3వ ప్రశ్న, అంకుల్ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు అంకుల్, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు అంకుల్, నైట్ డిన్నర్ అప్పుడు అంకుల్. అదట తను ప్రార్థన చేసే సమయాలు 3 సమయాలు, ఎప్పుడు? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, నైట్కేమో డిన్నర్ చేసేటప్పుడు. అవి ప్రార్థనలు అండి, గమనించాలి. చాలాసార్లు మనము మన ప్రార్థన జీవితాన్ని పెద్దగా పట్టించుకోం, ప్రార్థన గురించి ఆలోచన చేయం, కానీ గుర్తుపెట్టుకుందాము, తిన్నని కనబడిన వీధిలో ఉండేవారు ప్రభువుకి ప్రార్థించే వారు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవారు, ప్రభుతో ప్రార్థనలో సహవాసం చేసేటువంటి వారు తిన్నని కనబడిన వీధిలో నివాసం ఉంటారు. మన జీవితాల్లో మనము కూడా ఎప్పుడు ప్రభువుకి ప్రార్థన చేసేవారిగానే ఉండాలి, ఎప్పుడు ప్రభువుకి ప్రార్థన చేసేవారిగానే ఉండాలి. ఈనాడు గుర్తించాలి, మన జీవితాలలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. యేసు ప్రభువు ప్రార్థన, గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థన మనకి పరిచయం చేసిన ఆయన, ఆయన జీవితాన్ని గుర్తించారా? ఆయన జీవితంలో ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు ముందు ప్రార్థన చేశాడు, శిష్యుల్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు, పరిచర్య పగలు జరిగే పరిచర్య అంతటి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత గెత్సేమని తోటలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. సిలువ మీద పలికిన 7 మాటల్లో ఆయన మొదటి మాటను ప్రార్థనతోనే ప్రారంభించాడు, చివరి మాటను ప్రార్థనతోనే ముగించాడు, ప్రార్థనతోనే ప్రాణం విడిచాడు ఆయన. యేసు ప్రభువారు పలికిన చివరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నానని బిగ్గరగా చెప్పి ప్రాణము విడిచాను. ప్రార్థన కాదా అది? దేవునితో మాట్లాడాడు యేసు ప్రభువారి జీవితం, ప్రార్థన చేస్తూనే భూమి మీద ముగించబడింది. పరలోకానికి ఆరోహణమైన ప్రభు ప్రస్తుతం పరలోకం ముందు ఏం చేస్తున్నారు? ఆరామంగా కూర్చొని ఉన్నారా? ఏమి లేదు కదా. దేవుని వాక్యం మనకేం చెప్తుంది? యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, ఆయన మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు, లాయర్గా పనిచేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ప్రభు ఆరంభించిన ప్రతి పని ముగించాడు, కానీ ప్రార్థన అనే పని మాత్రం ప్రస్తుతం ఆయన కొనసాగిస్తున్నాడు. గమనించాలి ఈ మాట, భూమి మీద ఆయన ఆరంభించిన పనిని ముగించాడు, ఆయన సమాప్తమైనది అని కేక వేశాడు, కానీ ప్రార్థించే పని మాత్రం ప్రస్తుతం పరలోకంలో కూర్చొని ఆయన విజ్ఞాపన చేసే పని మాత్రం ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకని?
మన జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవ్వాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తి గనక ప్రభువు అంగీకరించిన మనం, ఆయన బిడ్డలమైన మనం, రక్షించబడిన మనము ప్రభువుకి ప్రార్థన చేసేవారిగానే ఉండాలి. సో ఈ తీర్మానం మనకు అవసరం. సో తిన్నండనబడిన వీధిలో ఎవరుంటారు? ప్రభువుని స్తుతించేవారు ఉన్నారు. రెండవది, ప్రభువుకి ప్రార్థించేవారు ఉన్నారు. మూడవది చూడండి, ఈ మాట మనం చూస్తాం. మూడవ మాట 18వ వచనంలో ఆ మాట ఉంది. 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాను అనే మాట. బాప్తిస్మం పొందాను, తిన్నందనబడిన వీధిలో బాప్తిస్మము పొందినవారు ఉంటారు సుమి. బాప్తిస్మము పొందినవారు, అవును ప్రియులారా, రక్షించబడిన మనం ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవలసిన వారమై ఉన్నాం. సౌలు ఆ రోజు బాప్తిస్మం పొందాడు. అననీయ అనే భక్తుని చేత బాప్తిస్మం తీసుకొని ఆయన రక్షణ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు, నేను రక్షించబడ్డానహో అని. కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మం కొరకు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదు. రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. అందుకే మార్క్స్ వార్త 16:16 ఇట్లా చెప్తుంది కదూ, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఎంత అద్భుతమైన వచనం. సో ఈ వచనాన్ని ఈ రోజున చాలా మంది అపార్థం చేసుకున్నారు. రక్షించబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలి అనుకునేవాళ్ళు ఉన్నారు. ఎంత తప్పది, బైబిల్ అలా చెప్పలేదు. మనకి రక్షించబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పలేదు, కానీ నమ్మిన వారు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి అని చెప్పిందంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. తర్వాత మాట చూడండి, నమ్మని వానికి శిక్ష ఉంది కానీ బాప్తిస్మం పొందని వానికి కాదు శిక్ష, నమ్మకపోతే శిక్ష. కనుక అక్కడ నమ్మడం అనేదే ప్రాముఖ్యం. అయితే నువ్వు నమ్మిన తర్వాత ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు ఆ మాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. నా నామం పేరిట లేదా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వానికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. గొప్ప ఆజ్ఞల్లో బాప్తిస్మం ఇవ్వడం అనేది కూడా ఒక భాగం. కనుక మనం రక్షించబడిన ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే అతడు ఏం చేస్తున్నట్టు యోహాను పత్రికలో మాట రాయబడింది చూడండి. యోహాను రాసిన 5:3 యోహాను రాసిన 5:3 చదువుతారా ఎవరైనా? దేవుని ప్రేమించుట రైట్, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అన్నాడు యోహాను. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆజ్ఞలు కూడా ఎలా గైకొనాలి? కీర్తనల గ్రంథంలో ఈ మాట ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 112వ కీర్తన, కీర్తనల గ్రంథం 112వ కీర్తన 1వ చరణం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు అనగా ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. గమనించారా? సో దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆజ్ఞలు ఎట్లా గైకొనాలట? అధికంగా ఆనందిస్తూ గైకొనడం. ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తూ వాటిని గైకొనేవాడు ధన్యుడు అన్నాడు కీర్తన గ్రంథం. కనుక ప్రభువుని ప్రేమించడం, ప్రభుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఎలాగూ ఆనందిస్తూ గైకొనడం. కనుక బాప్తిస్మం అనేది దేవుని ఆజ్ఞ, దాన్ని ఆనందంతో గైకొనాలి, దాన్ని అత్యంత సంతోషంతో గైకొనాలి. సో ఎవరైతే అలాగున బాప్తిస్మం గై తీసుకుంటారో వారు తినందనబడిన వీధిలో నివాసం ఉండేవారు. ఆచారంగా కాదు, ఏదో నీళ్ళలో మునగాలి కాబట్టి నేను కూడా నీళ్ళలో ముంచబడి బాప్తిస్మం పొందితే బాగుంటుంది కాబట్టి అని, ఇలాంటి శరీర సంబంధమైన బాప్తిస్మం కాదు, అది హృదయము కూడా
హృదయం అంతా కూడా బాప్తిస్మ కార్యక్రమంలో. ఏంటి బాప్తిస్మ అంటే? ఉంచడం, పాపం విషయమై నేను చనిపోయాను అని గుర్తించడం, నీతి విషయమై నేను జీవిస్తున్నాను అని తెలియజేయడం, అదే కదా బాప్తిస్మ అంటే. కనుక ఈ అనుభవం తిన్నందనబడిన వీధిలో ఉండేవారికి ఉంటుంది. నేను పాపం విషయమై చనిపోయాను, చనిపోయిన వ్యక్తి ఎలాగో పాపము చేయలేడో నేను కూడా పాపము చేయలేను, చేయజాలను. యోహాను పత్రికలో అదే రాయబడింది, ఎవనిలో ఆయన బీజం ఉంటుందో అతడు పాపము చేయజాలడు, పాపములో నిలిచి ఉండలేడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. చూడండి ఆ వచనాన్ని నేను మీ కొరకు పరిచయం చేయగోరుతున్నాను. 9వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. తర్వాత ఇంకో మాట ఉంటుంది, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఆ మాట చూసారా, చేయడు, చేయజాలడు. చేయజాలడు అంటే అర్థం ఏమిటంటే పాపములోనే నిలిచి ఉండడు అని అర్థం. ఎందుకని? అతనిలో దేవుని బీజం నిలిచి ఉంది కాదు. కనుక ప్రభునందు సహోదరులారా, ఎవరైతే రక్షించబడ్డారో వారు ఆ దేవుని ఆజ్ఞల్ని ఆనందముతో పాటిస్తారు, పాపం విషయమై చనిపోయిన వారిగా ఉంటారు, పరిశుద్ధత విషయమై ప్రభు కొరకు జీవిస్తారు. ఇదిగో ఈ జీవితం ప్రభు కొరకు నీతిగా బ్రతకడం కోసమే అన్నట్లుగా, అదే బాప్తిసం పొందిన అనుభవం అంటే. సో ఇలాంటి వారు తిన్నందనబడిన వీధిలో నివాసము చేసేవారు. కనుక తిన్నందనబడిన వీధిలో ఎవరున్నారు? మొదటిగా ప్రభుని స్తుతించేవారు ఉన్నారు, 2 ప్రభుకి ప్రార్థించేవారు ఉన్నారు, 3 దేవుని ఆజ్ఞల్ని ఆనందంతో గైకుంటూ పాప విషయమై నేను చనిపోయాను, నీతి విషయమై బ్రతుకుతున్నానని దానికి సాదృశ్యంగా బాప్తిసం పొందిన వారు తిన్నందనబడిన వీధిలో ఉన్నారు. 4వది చూడండి, 4వది తిన్నందనబడిన వీధిలో ఇంకా ఎవరుంటారు? 18వ వచనమే, 9వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడికి దృష్టి కలిగింది అనే మాటను చూడొచ్చు. అంటే 4వదిగా తిన్నందనబడిన వీధిలో కన్నుల నుండి పొరలు రాలిపోయిన వారు ఉన్నారు. పొరలు రాలిపోయాయి, ఏమి రాలిపోయి ఉంటాయి? అవేమన్నా శుక్లాలా? అలాగా పౌలు అప్పటిదాకా అతడు పెట్టుకున్నటువంటి అతనికున్న పొరలు వేరు, అతని కంటి పొరలు వేరు. సౌలు ఒక యెహోవా ఇస్తులాగా, లేకపోతే యెహోవా సాక్షిలాగా బ్రతికాడు, దేవునికి యేసు ప్రభువారికి వ్యతిరేకంగానే బ్రతికాడు, సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు, సత్యాన్ని చూడలేకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తిన్నందనబడిన వీధిలోనికి వచ్చాడో, రక్షించబడ్డాడో, అతని కన్నుల నుండి పొర్ర వంటివి రాలిపోయాయి. అప్పుడు అతడు సరిగా చూడగలిగాడు, సరిగా చూడగలిగాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో రక్షించబడిన తరువాత రాలిపోవలసిన పొరలు రాలిపోవలసినవి. అవి ఏ పొరలో? కొన్నిసార్లు గర్వమై ఉండొచ్చు, అతిశయమై ఉండొచ్చు, సత్యాన్ని చూడలేని తరమై ఉండొచ్చు, లేకపోతే నిరుత్సాహమై ఉండొచ్చు, సోమరితనమై ఉండొచ్చు. ఏ పొరలు రాలవలసిందో ఎవరిది వాళ్ళకి బాగా తెలుసు. నాకు పొరలు రాలిపోయిన వారు ఎప్పుడైనా సరే కంట్లో పొర ఉంటే వాళ్ళు సరిగా చూడలేరు కదా. అంతే, సత్యాన్ని మనం కూడా చూడలేం. దేవునికి వ్యతిరేకమైన పొరలు ఉంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, విధానాలు మన జీవితంలో, మన మనసులో, మన ఆలోచనలో ఉన్నప్పుడు మనము దేన్ని సరిగా చూడలేకపోతాం, దృష్టి సరిగా పొందలేకపోతాం. పొరలు ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఎలా కనపడుతుందో తెలుసా? సువార్తల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాము, యేసు ప్రభువారు అతన్ని బాగు చేసిన తర్వాత, అబ్బాయి నీకు ఎట్లా కనపడుతున్నా ఆయన అంటే, అతడు అంటాడు, మనుషులు నాకు చెట్టులాగా కనపడుతున్నారు అని అన్నాడు. మనుషులు ఎట్లా కనపడుతున్నారు? మనకి చెట్టులాగా కనపడుతున్నారయ్యా అని అన్నాడు. వెంటనే యేసు ప్రభు మరలా అతని కనుల్లో ముట్టి, ఇప్పుడు చెప్పు ఇప్పుడేం కనపడుతుంటా? ఓకే ప్రభు, ఇప్పుడు అంతా నాకు బాగానే కనబడుతుంది అని అతడు చెప్పడం మనం చూస్తాం సువార్తల్లో. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి అతను గుర్చినటువంటి విషయాలు ఉన్నాయి. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, వాడు కన్నులు ఎత్తి, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నడుస్తున్నట్లుగా నాకు కనబడుతుంది అన్నాడు. సో చాలాసార్లు మన దృష్టికి ఏదో సంథింగ్ లోపం ఉంది,
బాహ్య నేత్రాలకు లోపం ఉంటే స్పెడ్స్ ఇంకోటో డ్రాప్స్ వాడతాను, మరి ఆధ్యాత్మిక నేత్రాల లోపం సంగతి ఏంటి? కనుక కొన్నిసార్లు మన కనులకు మనకే తెలియని పొరలు ఉండొచ్చు, అవి రాలిపోవాలి సుమి. ఎప్పుడు రాలిపోవాలన్నా కొన్నిసార్లు తెలుస్తాయి, ఇదిగో నీకు ఈ పొర ఉంది రాలిపోవాలి. అవును కదూ, పేతురు కూడా ఒక పొర ఉండింది, రక్షించబడ్డాడు, తిన్నందనబడిన వీధిలోనే ఉన్నాడు. కానీ పేతురు ఒకసారి అపోస్తల కార్యాల్లోనే అతడు నివాసం ఒకసారి ఆయన ప్రార్థన చేస్తుంటుండగా ఆకాశం నుండి దుప్పటి ఒకటి దిగింది ఆయన దగ్గరకు. ఆకాశం నుండి దుప్పటి దిగి లేచి చక్కగా నువ్వు దాంట్లో ఉన్నటువంటి చతుష్పాద జంతువులను భక్షించి తిను అంటే ఆయన అంటాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట పడనే పడలేదని అపోస్తుల కార్యాలు 10:9 నుంచి అతడు చెప్తాడు. అంటే అతడి ఉద్దేశం ఏంటంటే, నేను యూదుడిని కదా, అన్యుల దగ్గరికి ఎట్లా వెళ్తాను అని. అది ఒక పొర రాలిపోయిందంటే. కనుక తిన్నందనబడిన వీధిలో తమ జీవితంలో కన్నుల నుండి పొరలు రాలిపోయిన వారు ఉంటారు. ఈ మాట ఇలా చెప్పనీయండి, మన జీవితంలో రాలిపోవలసినవి, విడిచిపెట్టవలసినవి, వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టబడకపోతే తిన్నని తినబడిన వీధిలో మనం మన జీవితం తిన్నగా ఉండదు, సరిగా ఉండదు, ప్రభు దగ్గరికి సరిపోయిందిగా ఉండదు. అనుకూలమైన భక్తిని, పరిశుద్ధమైన భక్తిని మనం కలిగి ఉండలేము. రామపత్రిక 12:1 మనకు అదే చెప్తుంది కదా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకొనండి అని మిమ్మల్ని బతిమాలు పొందుతున్నానని తర్వాత ఒక మాట అంటాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అన్నాడు. ఇవ్వండి, ఇది కూడా ఆరాధనే, ఇది కూడా సేవయే, దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా మన దేహాన్ని అర్పించడం. అలా అర్పించాలంటే మన జీవితంలో ఏది రాలిపోవాలో అది రాలిపోవాలి, ఏది తొలగిపోవాలో అది తొలగిపోవాలి, ఏది విడిచిపెట్టబడాలో అది విడిచిపెట్టబడాలి. అలా జరగకపోతే మనం తిన్నందనబడిన వీధిలోనే ఒకవేళ ఉంటామేమో కానీ మన జీవిత విధానం అయితే స్ట్రైట్ గా ఉండదు, తిన్నగా ఉండదు. కనుక త్వరలు రాలిపోయిన వారు, తమ జీవితంలో వేస్ట్ అయిన వాటిని తీసివేసుకునేవారు, విడిచిపెట్టేవారు తిన్నని తినబడిన వీధిలో నివాసం ఉండేవారు. 4. 5 చూడండి, మొదటిది ఏమనుకున్నాం, ప్రభువుని స్తుతించేవారు ఉంటారు, ప్రభుకి ప్రార్థన చేసేవారు ఉంటారు, 3 బాప్తిసం పొందినవారు ఉన్నారు, 4 త్వరలో రాలిపోయిన వారు ఉన్నారు, 5 చూడండి ఈ మాట ఎలా రాయబడింది, 5:17 అపోస్తల కార్యాలు 9:15. అందుకు ప్రభువు పదిహేడవ వచనం అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన యేసు అన్న మాట వాడారు. గమనించాలి ఈ మాటని, నీకు కనబడిన యేసు. తిన్నందనబడిన వీధిలో ఎవరున్నారు? యేసును చూచిన వారున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎంత అద్భుతమైన విషయం ఇది. తిన్నందనబడిన వీధిలో, స్ట్రైట్ స్ట్రీట్ లో యేసును చూచిన వారు ఉంటారు. ప్రియులారా, ప్రభువును చూచిన వారున్నారు. సౌలు ప్రభువును చూచాడు సుమి, ప్రభుతో మాట్లాడాడు, అందుకే ఆయన తిన్నందనబడిన వీధిలో ఉన్నాడు. అయితే ఈ ప్రశ్న సూటిగా నన్ను అడగనియండి, నీవు యేసును చూచావా? యేసును చూచిన అనుభవాలు ఉన్నాయా? యేసును చూచిన అనుభవంతో ముందుకు సాగుతున్నామా అన్న మాకు అదే కోరుకున్నట. దేవుణ్ణి అడుగుతా ఉన్న, ఏసయ్యా నువ్వు కనబడయ్యా, ఏసయ్యా నువ్వు కనబడయ్యా, ఎన్నిసార్లు అడిగినామో ఏమో ఆయనకు పాపం అనుకుంటా, అసలు ఆయన కనపడనే కనపడలేదు. సరే స్ట్రైట్కి కనపడకపోయినా కల్లో అయినా కనపడయ్యా అంటే కల్లో కూడా కనపడలేదన్నా అని అనేవాడు చాలా మంది ఉన్నారు సుమి. కానీ బైబిల్ మనకు చెప్తుంది అది కాదు ప్రియులారా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 1 వచనంలో రాయబడిన మాట, పూర్వకాలమందు నానా సమయాల్లో నానా రీతిలోగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంత్య దినాలందు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడట? తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అనే మాట చూస్తాం. సో ప్రజెంట్ మనల్ని దేవుడు ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన కుమారుడు? యేసు ప్రభువే. ఆయనకున్న మరొక పేరేమిటి? యోహాను సువార్త 1:1 ఆది వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
అంటే యేసుని చూడడం అంటే మనం వాక్యం చదివే ప్రతిసారి వాక్యములో యేసును చూస్తూ ఉన్నాం, వాక్యము ద్వారా యేసును చూస్తున్నాం అది. కానీ ఈనాడు కొద్ది మందికి ఆ భావం లేదు, ఏసయ్యాను నాకు కనబడయ్యా అని చెప్పి ఆయన వాక్యం ద్వారా మనకి తనను తాను ప్రత్యక్షం చేసుకుని మన ముందు సాక్షాత్కరిస్తూ ఉంటే దీన్ని పక్కన పెట్టి నువ్వు కనపడయ్యా నువ్వు కనపడయ్యా అన్నట్లే ఉంది. ఆమె ఊరో ఒక తల్లి ప్రార్థన చేయడానికి వెళ్ళిందట మందిరంలో. ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది, ఓ మరియా నీకు వందనాలు మరియా, నేను ఎన్నిసార్లు చెప్పినా ఏసయ్య వినట్లేదు మరియా, నీ కుమారుడు కదమ్మా మరి అమ్మా, ఒకసారి రికమెండేషన్ చేయమ్మా, నాతో మాట్లాడమని చెప్పమ్మా అని ఆమె మరియమ్మకు ప్రార్థన చేస్తా ఉందట. మైకేలాంజెలో అనుకుంటాను ఆయన విన్నాడు ఆ ప్రార్థన విని, ఒక గోడ చాటున ఒక స్తంభం చాటున నిలబడి, భక్తురాలా నీ ప్రార్థన నేను విన్నాను, నీకు సహాయం చేస్తాను భక్తురాలా అన్నాడట ఆయన. వెంటనే ఆమె ఇట్లా అంది, ఊరుకోండి జీసస్, మీరు పక్కన ఉండండి, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను జీసస్ అందట. గమనించాలి, ఈ రోజున యేసు ప్రభువారు నీతో మాట్లాడుతూ నీకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటే మనం వాక్యములో ఆయన్ని చూడగలుగుతున్నామా? వాక్య ప్రత్యక్షతను మించిన ప్రత్యక్షత ఈరోజు ఇంకేముంది చెప్పండి? వాక్యం ద్వారా దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నువ్వు చూడు యేసుని వాక్యములో, వాక్యము ద్వారా యేసుని చూడొచ్చు, ఎందుకంటే వాక్యమే యేసు గనక. వాక్యమే యేసు, ఆయనకు వాక్యం అనే పేరు ఇవ్వబడిందని ఎన్ని వాక్యాలు బైబిల్లో చదువుతున్నాము. మరి నువ్వు యేసును చూచినట్టు కాదా? ప్రభునందు ప్రియులారా, బైబిల్ తెరిచిన ప్రతిసారి బైబిల్లో నీకు యేసు ప్రభు కనపడగలగ, వాక్యములో యేసు ప్రభు సాక్షాత్కారం ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకోగలగాలి. అట్టి ఎన్ని ప్రత్యక్షతలు పౌలు పొందుకున్నాడో ఆ భాగ్యం పౌలకేనంటారా? లేదు లేదు, యేసును చూచే భాగ్యం మనకుంది. యేసన్న గారి పాట కాదు సుమి, అక్క పాడింది కదా, నేను యేసును చూచే సమయం అని. అది ముఖాముఖిగా చూడడం ప్రియులారా, అది ముఖాముఖిగా చూడడం. ఇప్పుడు మనం వాక్యం ద్వారా చూడడం. పౌలు దాన్ని ఎట్లా అన్నాడు, ఇప్పుడు అర్థంలో చూసినట్టుగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తామని కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు చెప్తూ వచ్చాడు. సో ఇప్పుడు మనం ముఖాముఖిగా చూడలేకపోవచ్చు, కానీ అర్థంలో చూసినట్లుగా వాక్యం ద్వారా మనం యేసు ప్రభువుని చూడగలగాలి. వాక్యం చూస్తున్న ప్రతిసారి వాక్యం ద్వారా ప్రభువే నాతో మాట్లాడుతున్నాను, నేను వాక్యంలో ఆయన్ని చూస్తున్నాను అనే తలంపుదం అనుకుంటాను. కనుక తిన్నందనబడిన వీధిలో యేసును చూచిన వారు ఉన్నారు. సమయం అయిపోతుంది, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏం చెప్పుకున్నాం? 5, ఇంకా 3 ఉన్నాయి. 6వది చూడండి, 6వది 17వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చెప్పి ఆ అననీయ సౌలు మీద చేతులుంచిన వెంటనే అతడు దృష్టి పొందినట్లుగా మనము చూస్తాం. అంటే ఏం జరిగింది? అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తిన్నందనబడిన వీధిలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉంటారు ప్రియులారా. మీకు ఆర్డర్గా చెప్తున్నాం, మీరు రాసుకుంటున్నారు, చాలా వందనాలు అందరికీ. మొదటిది ప్రభుని స్తుతించేవారు ఉన్నారు, 2 ప్రభుకి ప్రార్థించేవారు ఉన్నారు, 3 దేవుని ఆజ్ఞని ఆనందంతో స్వీకరించి బాప్తిసం పొందేవారు ఉన్నారు, 4వది త్వరలో రాలిపోయిన వారు ఉన్నారు, 5వది యేసును చూచిన వారు ఉన్నారు, 6th పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆత్మచేత పరిశుద్ధాత్మచేత నింపబడిన వారు. అవును, ఈ అనుభవం మన జీవితాల్లో ఉండాలి. ఈ మాట నేను ఒక్క మాట చెప్పి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. జాగ్రత్త, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. రక్షించబడిన తర్వాత రక్షణ జీవితం ద్వారా మనము పరిశుద్ధాత్మలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంటే ఆయన పూర్తిగా మనల్ని
ఆవరించగలగాలి. ఈ మాట ఒక మాట చెప్పాలంటే పూర్తిగా మనం పరిశుద్ధాత్మని కంట్రోల్లోకి వెళ్ళాలి. పూర్తిగా మనం పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోనికి వెళ్ళడం, అదే పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే. కనుక మన జీవితపు ప్రతి విభాగం మీద పరిశుద్ధాత్మని ఆధిపత్యానికి మనం ఒప్పుకోవాలి. చాలాసార్లు కొన్ని స్థలాలకే పరిశుద్ధాత్మని మనం పరిమితం చేస్తాం. అయ్యా ఈ చర్చి వరకు ఓకేనయ్యా నువ్వేది చెప్తుంది, కానీ ఇంట్లో మాత్రం నువ్వేది చెప్తుంది కాదు. ఒకవేళ ఇంట్లో ఓకే అయితే ఉండొచ్చు, కానీ నేను పనిచేసే స్థలంలో మాత్రం నువ్వు నాకు అడ్డు రావద్దు పరిశుద్ధాత్మ దేవుడా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు లేదు, ప్రతి స్థలంలో ప్రతి పనిలో ప్రతి విభాగంలో పరిశుద్ధాత్మ దేవుని అజమాయిషీకి నువ్వు ఒప్పుకోగలగాలి. అప్పుడే మనము పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోనికి మనం వెళ్ళగలం. ప్రతి పనిలో సుమి, ప్రతి చోట ఈ మాట చెప్పనియండి, పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఈ రోజున బయట చాలా ఉన్నాయి సుమి, బయట చాలా ఉన్నాయి. ఓ ఇది జరిగితేనే, ఓ భాష మాట్లాడితేనే, ఓ చప్పట్లు కొడితేనే, ఓ ఇట్లా చాలా విధానాలు ఉన్నాయి. అలా కాదు ప్రియులారా, నీవు పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్ళిపోవాలి. ఆయన నీకు ఇష్టం లేకుండా నియంత్రించడం కాదు, నీ ఇష్టపూర్తిగా ప్రభువా. అక్కడ మీరు గమనించారా, పదో వచనంలో ఉన్న మాట గమనించారా, పదో వచనం, దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉండెను, దర్శనమందు ప్రభు దర్శనమందు అననీయాని అతని పిలువగా అతడు చెప్పిన మాట చూడండి, ప్రభువా ఇదిగో నేనున్నానని. అది పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం అంటే నేనున్నానయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సౌల్ దగ్గరికి. వాయ్యా చంపటానికి వచ్చినాడయ్యా మనిషి, పోయి 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 సింహం దగ్గరికి వెళ్ళమంటున్నావు. వాడు మాలాంటి వాళ్ళ దగ్గరికి, మాలాంటి వాళ్ళ కోసం వస్తే నువ్వేంటి నన్ను వాడి దగ్గరికి పొమ్మంటున్నావు? ప్రభు అన్నాడు, మొత్తం నేను చూసుకున్నానులే నువ్వు పో. వెళ్ళాడా లేదా అంటే మనమైతే ఇన్ని డౌట్లు పెడతాము. కొద్ది మందిని జాగ్రత్తగా దూరం నుంచి నన్ను వెంబడించు, ఏం జరుగుద్దో ఏం కథో, ప్రభు ఏమిటి చెబుతున్నాడు, అతను చూస్తేనే క్రూరుడు, ఏమో ఏం కథో, ఏం జరుగుద్దో, ఇదే నా జీవితాన్ని లాస్ట్ డేట్ ఏమో, ఇట్లాంటి ఎన్ని అనుమానాలతో ఉంటాము. కానీ అనని అట్లా లేడు, ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. కనుక ఈ ఒక్క మాట మనసులో పెట్టుకునండి, రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉంటాడు, రక్షణ జీవితం కొనసాగించేటప్పుడు నేను పరిశుద్ధాత్మలోనికి వెళ్ళగలుగుతాను, నా జీవితం మొత్తం ఆయన ఆవరించి ఆయనే నన్ను నడిపిస్తూ ఉండాలి, క్రీస్తు కేంద్రిత జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది ఆయనే మన జీవితానికి కేంద్రమై మన సమస్త స్థితిగతుల్లో పరిస్థితుల్లో ప్రాంతాలలో ప్రభు యొక్క నడిపింపే, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకి మనం ఓకే చెప్పాలి, నేనున్నాను ఎస్ అని చెప్పగలం. వారు తిన్నని దనబడిన వీధిలో నివాసం ఉండేవారు. ప్రియమైన సోదరుడా సోదరి, ఇంతకీ నువ్వు తిన్నని దనబడిన వీధిలో ఉన్నావా? పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నావా? జ్ఞాపకం చేద్దాం. ఏడవది, టైం అయిపోతుంది కదా, వెళ్ళిపోదాం. ఏడవది చూడండి, ఏడవది పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. ఆరోది తిన్నని దనబడిన వీధిలో ఇంకా ఎవరున్నారు? 17వ వచనం, 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా. వా, ఏ మాట ప్రియులారా, ఏ మాట! ఇప్పుడు చెప్పండి, సౌలు అననీయకు సోదరుడవుతాడా? అననీయ పరేంటి? ప్రభువును అంగీకరించి ప్రభు చెప్పిన పని చేయటం, ప్రభు పని చేయటం. అప్పటిదాకా సౌలు పనేంటి? అలాంటి వాళ్ళని చిటకబారు, హింసించటం, కొట్టడం కదా. అసలు సౌలు దమస్కు ఎందుకు వచ్చాడు? అక్కడ ఉన్న క్రైస్తవులను పట్టుకొని జైల్లో వేయడానికి కదూ, చంపేయడానికి కదూ. ఈ మాట చెప్పండి, ఎవరన్నా మీ ఇంటికి నిన్ను పట్టుకోవడానికి, కొట్టడానికి, చంపడానికి, అరెస్ట్ చేయడానికి ప్రభు నమ్ముకున్నావు అని ఎవరన్నా వస్తే చెప్పండి బ్రదర్ అని అంటామా? అని అంటున్నాడు, సహోదరుడా అని పిలిచాడు. ఆ దేవుని పిల్లలకు ఉండే ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా. తిన్నందనబడిన మార్గంలో ఎలాంటి వారు నాడు చూడండి, శత్రువులను సైతం ప్రేమించగలిగిన వారు. అది తిన్నందనబడిన వీధిలో హాని చేసే వారిని సైతం ప్రేమించగలిగిన వారు. అతను వాడిన మాట ఎంత అద్భుతం అంటే, సౌల
సహోదరుడా అన్నాడు. సహోదరుడా అంటే అర్థం ఏమిటంటే ఒక ఉదరము నుండి వచ్చినవాడా అని అర్థం. అంటే ఆ మనం అప్పుడప్పుడు ఎవరి గురించి అని మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక తల్లి పిల్లలండి అంటాను చూశారు, వాళ్ళు ఒక కడుపు నుంచి పుట్టినోళ్ళండి, ఒక తల్లి పిల్లలు అని అని చెప్తాను. అననీయ సౌలును అదే అన్నాడు, నా సహోదరుడా అంటే మనిద్దరం ఒకే తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినావు అని, నువ్వు నాతో పాటు పుట్టినవాడివయ్యా అనని. ఎలా ఎలా? అవును, రక్షించబడిన మనందరం సహోదరులం కామా? ఇలా చెప్పనియండి, లోకంలో జాతి మత వర్ణ వర్గ భేదాలు పోలుడు ఉండొచ్చు గాక, మనందరం యేసు క్రీస్తునందు పుట్టిన వారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనందరం సహోదరులము, ప్రభు పిల్లలం. చాలా మంచిది. అయితే రక్షించబడిన మనమేనా, వేరే వాళ్ళు కాదా? ఎవరు చెప్పారు? వారిని కూడా మనం అలాగే చూడాలని బాగా చెప్తుంది. తనకి హాని చేయను ఉద్దేశించి హాని చేయడానికి వచ్చిన వ్యక్తిని అన్నయ్య పిలుస్తున్న పేరు సహోదరుడా అని. అవును, అతడు వాస్తవంగా శత్రువుగానే దమస్కు వచ్చాడు సౌలు, హాని చేయడానికే వచ్చాడు. కానీ అలాంటి వ్యక్తిని ఉద్దేశించి అననీయ మాట్లాడుతున్న మాట సహోదరుడా అని. ఈ మాటలో నాకు అర్థమైన విషయం, అతడు శత్రువుగా ఉన్నవారిని కూడా ఎంత ప్రేమిస్తున్నాడు అని. ప్రియమైన సోదరులారా, మరి మనం అలాగున మనకి హాని చేసే, మనల్ని ఇబ్బంది పెట్టే, మనల్ని శోధించే వారిని ప్రేమించే మనసు మనకుందా? ఖచ్చితంగా మనకి ఇబ్బంది కలిగించే భక్తి జీవితాన్ని బట్టి శోధించే వాళ్ళు ఉంటారు సుమి. కొన్నిసార్లు నీ భర్త అయి ఉండొచ్చు, కొడుకు అయి ఉండొచ్చు, కోడలు అయి ఉండొచ్చు, తోడబుట్టినోళ్ళు అయి ఉండొచ్చు, ఎదిరింటోళ్ళు అయి ఉండొచ్చు, పక్కింటోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే సహపరివార అయి ఉండొచ్చు, కొలిక్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు మాటలతో నిన్ను శోధిస్తూ ఉండొచ్చు, నిన్ను చికాకు పెట్టాలనుకోవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టడమే తమ విధిగా అనుకుండొచ్చు. అలాంటి వారిని ప్రేమించగలమా? అవునయ్య ప్రేమించగలిగాడు. ఎందుకంటే తిన్నదనబడిన వీధిలో ఉండేవారు, తమకు హాని చేసే వారిని కూడా ప్రేమించగలిగిన వారు. యేసు ప్రేమించలేదా? కపట ముద్దు పెట్టుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు యూదాతో చెప్పిన మాట ఏంటి? చెలికాడా అని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అది, చెలికాడా అని. చంపుతున్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వెరగదు, ఎంత శ్రేష్ట ప్రార్థన. స్టెఫన్ దగ్గర కూడా అంతే కదూ, దేవా ఈ నేరం మీరు మీద మోపొద్దు, ఎంత ప్రేమించాడు అక్కడ ఉన్నవాళ్ళని. ఈ మాట చెప్పనండి, రాయి తీసుకొని తనను కొడుతున్న వారిని కూడా ప్రేమించే మనసు స్టెఫన్ సొంతం. స్టెఫన్ ఏమని అంటారా? స్టెఫన్ ఇంటి వాళ్ళందరి సొంతం. స్టెఫన్ ఇంటి వారే ప్రేమకు నిలువెత్తు అర్థంగా నిలబడారు. అందుకే ప్రియులారా, మీకు ఈ మాట నేను చూపించి తీరాలని కోరుకుంటున్నాను. చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:16. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. పౌలు చెప్తున్నాడు స్టెఫన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని అని అన్నాడు. అంటే స్టెఫన్ ఇంటి వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? పౌలే. ఇప్పుడు చెప్పండి, ఆ స్టెఫన్ సరిపోయినప్పుడు సాక్షి ఎవరు? దానికి ప్రేరేపించింది ఎవరు? సౌలే. సౌలే కదా. ఇప్పుడు చెప్పండి, మీ ఇంటి వాళ్ళ మరణానికి ఒకళ్ళు కారణమైతే, తర్వాత కాలంలో వాడు ప్రభువుని తెలుసుకొని రక్షించబడితే, వాళ్ళ చేత బాప్తిస్మం ఇచ్చడానికి ఇష్టపడతారు? వాళ్ళని చూడటంతో మనకి ఎవరు గుర్తొస్తారు? మన్నం చంపిన దుష్టుడు ఇతనే, లేకపోతే మా ఇంటిలో ఒక వ్యక్తికి మరణానికి కారణమైనటువంటి కీచకుడు, నీచ నికృష్టుడు ఇతడే అని అనుకుంటాను తప్ప, అతడు చేత బాప్తిసం పొందాలంటే ఇష్టపడం. పాస్టర్ గారు చెప్తాను, పాస్టర్ గారు బాప్తిసం ఓకే, కానీ ఇతని చేత నేను తీసుకోను, వేరే వాళ్ళ చేత నువ్వి, అతను మాత్రం చేత నేను తీసుకోను అని చెప్పి మొండి పట్టుబట్టే వాళ్ళు సమాజంలో ఖచ్చితంగా ఉంటారు. కానీ స్టెఫన్ ఇంటి వారు అది చేయలేదు ప్రియులారా. తమ ఇంటిలో స్టెఫన్ మరణానికి కారణమైన వ్యక్తి రక్షించబడి బాప్తిసం ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు అతని చేత బాప్తిసం పొందడానికి స్టెఫన్ ఇంటి వారు ఇష్టపడ్డారు. ఎందుకంటే స్టెఫన్కున్న ప్రేమ స్టెఫన్ ఇంటి వారందరికీ ఉంది, హాని చేసిన వాళ్ళను కూడా ప్రేమించే మనసు. మరి మనకుందా?
జ్ఞాపకం చేసుకున్నాం. చాలా శ్రేష్టమైన సంగతి కదా, శత్రువులను ఇబ్బంది పెట్టే వారిని కూడా ప్రేమించే మనసు తిన్నని తనబడిన వీధిలో నివాసం ఉండే వారికి ఉంటుంది. సెవెంత్ కదా, టైం అయిపోతుంది, ముందుకెళ్ళిపోదాం. ఎయిత్ వన్ లాస్ట్ చెప్పి ఈ మాటను మనం ముగించేస్తాం. 15వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనం, మరలా ఒకసారి. సో తిన్నని తనబడిన వీధిలో ఉండేవారు ఎలా ఉంటారు? ప్రభువుని స్తుతించేవారు, 2 ప్రార్థించేవారు, 3 బాప్తిసం పొందినవారు, 4 త్వరలో రాలిపోయిన వారు, 5 యేసును చూచిన వారు, 6 పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, 7 శత్రువును సైతం, హింసించే వారిని సైతం, ద్వేషించే వారిని సైతం ప్రేమించగలిగిన వారు, చివరిది 8వ వచనం ఇట్లా ఉంది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇస్రాయేల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అన్నాడు. అక్కడ ఉన్నాడు అన్న దగ్గర ఫుట్ నోట్ ఇచ్చాడు 2 అని, కింద అతడు పాత్ర అయి ఉన్నాడు అని రాసింది. అంటే తిన్నని తనబడిన వీధిలో ఎవరుంటారో తెలుసా? దేవుడు వాడుకునే మనుషులు ఉంటారు. ప్రియారా, దేవుడు వాడుకునే మనుషులు. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? దేవుణ్ణి వాడుకునే మనుషులు ఉన్నారు. ప్రతిదానికి దేవుణ్ణి వాడుకుంటారు సూమి. కానీ ఏ రోజున వారు దేవుని చేత వాడబడ, దేవుడు వాడుకునే మనుషులుగా ఉండరు, దేవుని కొరకు వాడబడే వారిగా ఉండరు. కానీ తిన్నని తనబడిన వీధిలో దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలైన వారున్నారు, దేవుని చేత వాడబడే వారున్నారు, దేవుని కొరకు వాడబడేటువంటి వ్యక్తులు ఉంటారు తిన్నని తనబడిన వీధిలో. మరి సూటిగా ఈ ప్రశ్న, నీవు దేవుడు వాడుకునే వ్యక్తిగా ఉన్నావా? అలాంటి అర్హమైన పాత్రగా నీవు ఉన్నావా? దేవా నన్ను వాడుకో అని చెప్పే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుణ్ణి వాడుకుంటున్నామా? దేవుని చేత వాడబడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుడు వాడుకునే మనిషి ధన్యుడు. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు చేత వాడబడుకో, దేవుణ్ణి వాడుకోకుండా ప్రభు చేతే నేను వాడబడాలి అనే ఆశ తలంపు కలిగి బ్రతకడం, అలా వాడబడడం ఈ జీవితానికి దానిని మించిన ధన్యత ఇంకేముంది? దాన్ని మించిన ఆశీర్వాదం ఇంకేముంది? అవును, తిన్నని తనబడిన వీధిలో దేవుడు వాడుకునే మనుషులు ఉన్నారు. ప్రభు వాడుకున్నాడు, అననీయాను వాడుకున్నాడు, సౌలుని అంటే పౌలును కూడా ప్రభు వాడుకున్నాడు. కనుక దేవుని చేత వాడబడే మనుషులు తిన్నని తనబడిన వీధిలో ఉంటారు. ఈ చివరి కోరిక మనందరికీ ఉండాలి, నేను దేవుని చేత వాడబడాలి, దేవుని కొరకు వాడబడాలి. అంతేగాని ఏదో భక్తి జీవితాన్ని అడ్డం పెట్టుకొని దేవుని నేను ఎన్నడూ వాడుకోకూడదు, ప్రభువా నేనే నీ చేతిలో వాడబడాలి. అందుకే భక్తుడు చెప్పిన మాట, ప్రభువా నన్ను వాడుకో, నన్ను అరిగిపోయేటట్లు కావాలి, తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం మేలు కదా అని భక్తులు చెప్పినట్లుగా, భక్తులు పాడినట్లుగా మనం కూడా ప్రభుతో ఈ ఉదయకాలం చెప్పవలసిన మాట ఇదే. నేను తిన్నని తనబడిన వీధిలో నివాసం ఉన్నాను, నీవే ఈ వీధిలోనికి రక్షణ ద్వారా తీసుకొని వచ్చావు, నీవు వాడుకోవడానికి అర్హమైన వ్యక్తిగా నేను ఉండాలి, నాకు సహాయం చేయండి అని ప్రభువుని అడగటం క్షేమకరం. కనుక సో ఈ 8 రకాలైన వ్యక్తులు, లేకపోతే ఈ 8 లక్షణాలు కలిగిన వారు తిన్నని తనబడిన వీధిలో ఉంటారు. చివరిలో ఈ ప్రశ్న, ఇంతకి నువ్వు ఎక్కడున్నావు? తిన్నని తనబడిన వీధిలోనే ఉన్నావా? ఒకవేళ ఉంటే ఈ 8 అంశాలలో నువ్వు ఏ అంశం దాకా వచ్చావు? ఒకవేళ నువ్వు 2-3 దగ్గరే నిలబడిపోయావేమో, ఆగిపోవద్దు, 8 దగ్గరకు రావాలంటే దేవుడు వాడుకునే వ్యక్తి దాకా, అంటే ఆ స్థితి దాకా నువ్వు ఎదగవలసిన వ్యక్తివై ఉన్నావు. అలా ఎదగడానికి ప్రభు సహాయం చేస్తాడు. కనుక ఆ సహాయాన్ని తీసుకొని ఆసక్తితో ప్రభువు నన్ను వాడుకోవాలి, అలాంటి స్థితిలోనికి దేవా నేను రావాలని ఆశపడుతున్నాను అని తిన్నని తనబడిన వీధిలో కానీ నీ ఉంటే ఖచ్చితంగా నీ ద్వారా అనేకులు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంది. చివరిలో ఈ 8 పాయింట్స్ మరలా చెప్పి నేను ముగించేస్తాను. తిన్నని తనబడిన వీధిలో ఎవరున్నారు? ప్రభువుని స్తుతించేవారున్నారు, 2 ప్రభుకి ప్రార్థించేవారున్నారు, 3 బాప్తిసం పొందిన వారున్నారు, 4 తమ కన్నుల నుండి పొరలు రాలిపోయిన వారున్నారు, 5
యేసుని చూచిన వారున్నారు. 6 పరిశుద్ధాత్మతో నింపబడిన వారున్నారు. 7 శత్రువుని లేదా తమను ద్వేషించే వారిని సైతం ప్రేమించేవారున్నారు. 9 దేవుడు వాడుకునేవారు తిన్నందనబడిన వీధిలో ఉన్నారు. చివరిలో మరలా ఈ ప్రశ్న, ఇంతకీ నువ్వు తిన్నందనబడిన వీధిలో ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? ఈ ప్రశ్నకి నీకు నీవే సమాధానం చెప్పుకుంటే చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం. ప్రభు మన కొరకు ఈ ఉదయకాలం ఈ మాటల్ని దీవించి మన జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. బ్రదర్ రాజేష్. బ్రదర్ ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి లేఖమును బట్టి ఒకసారి ప్రభు కృతజ్ఞతలు తెలియచేద్దాం. అందరూ కూడా ప్రభుకి స్తోత్రాలు తెలియచేద్దాం. శ్రేష్టమైన తన వాక్కులను దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి లేఖన భాగములు బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. తెలియచేసినటువంటి యొక్క విషయాలన్నీ కూడా మన జీవితాల్లో మన ఫలభరితంగా దేవుడు ఈ యొక్క వాక్యం మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా మనం అట్టి రీతిగా జీవించుటకు ప్రభు యొక్క సహాయం కొరకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి సమయంలో మన మధ్యలో ఉన్న సురేఖక్క ఇతబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీవించాలని తెలియచేస్తాము. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్లకొప్ప రజ, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ ఉదయకాల లేఖన భాగంలో ప్రభా మీ సన్నిధిలో చేరి నాయన ప్రతిరోజు ఈ యొక్క మాటల ద్వారా నాయన మీ వాక్యమును మేము ప్రేమించే వారంగా నా ప్రభా వినుటకు వినగల బుద్ధిని మీరు కలగజేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ప్రతిదినం కూడా మీ సన్నిధానంలో మేము స్తుతించవలసిన వారమై ఉన్నాం ప్రభా. మీ లేఖనాలను మేము చూస్తూ నా ప్రభా మరి మర్చిపోక నాయన విని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించుట్లో ప్రభా మీరిస్తున్న ఈ కృపను బట్టి మీకు వేలాది వందనాలు. ప్రతిదినం కూడా ప్రభా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ మాటలను వినుటకు మేము ప్రేమించే వారంగా ఉండాలి అంటే ప్రభా మీ వాక్యాన్ని ప్రభా మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయనా మీకు ఇష్టలంగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు. ప్రార్థించే అనుభవంలోను, బాప్తిసం పొందే అనుభవంలోను, పరిశుద్ధాత్మ పొందే అనుభవంలోను ప్రభా మేము ఉండుట్లో నాయన మా శత్రువుల్ని సైతం ప్రభా ప్రేమించే మనసు కలిగి మీ సన్నిధానంలో నాయన అయా మరి పరిశుద్ధాత్మ ఉంటేనే మేము ఇలాంటి అనుభవాలను మేము కలిగి ఉంటాం కనుక నాయన ప్రతిదినం కూడా ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని మీ కొరకు మేము సాధనాలుగా వాడబడుట్లో మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు. ప్రతిదినం కూడా ప్రభా మేము మీ సన్నిధిలో ఆశీర్వదించబడుచు ఉన్నాం నాయన. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వినినది విడిచిపెట్టక నాయన మా జీవితాల్లో అన్వయించుకుంటూ ప్రభా ప్రతి దినం కూడా మీ వాక్యముతో మమ్మల్ని మేము ప్రభా మరి సిద్ధపరచుకొని మీ సన్నిధిలో ఒక దినాన మేము చూడవలసిన వారమై ఉన్నాం కనుక నాయన అయ్యా ప్రతి దినం కూడా ప్రభా మా కన్నులతో మా పొరలు రాలిపోయిన ప్రభా ఆనాడు మీరు నాయన పౌలు గారిని దర్శించిన రీతిగా నాయన మీ సన్నిధిలో మా ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలను ప్రభా వాక్యంతో సంధి చేస్తూ నాయన మీరు మా మనోనేత్రాలను తెరుస్తూ ఉన్న విధానం కొరకు మిమ్మల్ని చూడగల కన్నులు నాయన ఒక దినాన ప్రభా ముఖాముఖిగా చూసే కన్నులుగా మమ్మల్ని సిద్ధపాటు చేయించిన మా దైవ జనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చెప్పిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేసి నీరు కట్టి ప్రభా అనేకులకు నాయన ఈ యొక్క వర్తమానాలు ప్రభా నాయన మరి అందిస్తున్న మా దైవజనులను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపల మమ్మల్ని అందరిని బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నాయన మీరు రాకడ కొరకు నా ప్రభ మమ్మల్ని అందరిని కూడా ప్రభా మరి సిద్ధపరచాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లాట్ఫామ్ ను నిర్మించిన ప్రభా. బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి, మా దైవజనులను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేకుల కొరకు సిద్ధపాటు కలిగిన ప్రభ ప్రార్థించాలి అన్న అనుభవాలతో నాయన
అయినా మేమందరం కూడా ఇంకా అనేకులను జాయిన్ చేయట్లో మీ కృపను అనుగ్రహించమని మీ మహిమ చేత నింపమని వాక్యం చెప్పిన మా దైవజనులను మరీ ప్రభ దీవించి ఆశీర్వదించి మీ కృపలో ప్రభ ప్రతి దినాన్ని కూడా ప్రభ బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కొరకు నాయన ప్రతి దినం కూడా ప్రార్థించాలి నాయన. ఏ సమయమును పోనీక ప్రభ మీరు ఎలాగ సద్వినియోగం చేసుకున్నారు మా జీవితాల్లో ప్రభ అలాగ మేము సమయము పోనీక నా ప్రభ ప్రార్థించే అనుభవం మూడు సార్లు కాదు ప్రభ ప్రతి క్షణం కూడా మిమ్మల్ని స్తుతించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా పనులను మేము ముగించుకొని త్వరగా మీ మందిరంలోనికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే జన్మగా మమ్మల్ని చేసినందుకు ప్రభ మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానై ఉన్న ఏసైతే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మను గణపరుస్తున్నాం. నిస్సి ప్రవచనాత్మక పరిచర్యల కొరకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. మరి నాయన పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ సందికి వస్తున్నాం తండ్రి. మీరు రక్షించుకున్నారు, నిశ్చయంగా మీ బిడ్డలను మీరు తిన్నని దానబడిన వీధిలో ఉంచినందుకు స్తోత్రాలు. వీధిలో ఉన్నటువంటి వారు ప్రభు, ఇప్పుడు మేము నేర్చుకున్న 8 అనుభవాలలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మీరు వాడుకోవడానికి అర్హమైన పాత్రల స్థితికి మీరు తీసుకుని వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. అట్టి దీవెన, దానిని మించిన దీవెన ఇంకేముంది? మీరే మీ అటు స్థితికి మీ బిడ్డలను ఎదిగింప చేయండి, బలపరచండి, క్షేమం దయచేయండి. ఈ పరిచర్యలు నడిపిస్తున్నటువంటి సోదరు రాజేష్ గారిని బట్టి కృతజ్ఞతలు, తన కుటుంబాన్ని బట్టి వందనాలు. పనుల్లో, ప్రయాణాల్లో, పరిచర్యలో సాయం చేయండి తండ్రి. కుటుంబానికి కావాల్సిన మీ దీవెన దయచేయండి. పాల్గొన్న ప్రతి వ్యక్తి కుటుంబాలను వ్యక్తిగతంగాను మీ దీవెన చేత నింపమని ప్రార్థన చేస్తున్నా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను ఎదుర్కొనండి. ఆశీర్వాద కారకులుగా ఉండునట్లుగా మీ బిడ్డలను మీరు నియమించినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అనేకులకు దీవెనకరమైన వ్యక్తులుగా, దావీదు భక్తులు చెప్పినట్లుగా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా, అట్టి దీవెన చేత మీ బిడ్డలందరికీ మీ దీవెన అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సహాయం చేయండి, సంపూర్ణ రక్షణ కుటుంబాలుగా ఉంచండి ప్రభువా. విశ్వాస జీవితంలో స్త్రీలుగా ఉంచండి. ఇంకా ఎవరైనా కుటుంబాలు మేము నెరగని స్థితిలో ఉంటే తండ్రి, వారి వెనక పని చేస్తున్న సాతాను కీరలను దూరం చేసి మరి మీ బిడ్డలు రక్షించబడి మీ సందులంట్ల కృపనివ్వండి. చిన్న బిడ్డలు దీవించండి, యవన బిడ్డలు మీ చేతిలో బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉండునట్లుగా కృపనివ్వండి. పెద్ద వయసులో ఉన్న వారికి కావలసినటువంటి ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. ఆర్థిక సంబంధమైన ప్రతి అవసరతను తీర్చండి. ఆత్మ సంబంధమైన అవసరాలను మీరు బలపరచండి, క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ బాధ్యతలు, పనులు, ప్రయాణాలు, పరిచర్యలు, గృహస్థ పనులు, అన్ని విషయాల్లో మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని దయచేయండి. ప్రతి ఉదయకాలం ఇలా జరుగుతున్న ఈ పరిచర్యను మీరు ఆకడ వరకు మీరు కొనసాగింప చేయండి. ప్రభువా, పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా మీ చేత దీవెన నొందిన వారుగా ఉండనట్లుగా సహాయం చేయండి. మీ కనికరాన్ని బట్టి వందనాలు. మరి పరిచయంలో పాల్గొనే కృపను మాకు అనుగ్రహించినందుకై మీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. ఈ దిన దీవెనలతో నింపి సహాయం చేయమని, మీ దీవెన దయచేయమని మహిమగంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మీ నుండి మీ దీవెనలు మేము ఆశిస్తూ, నిత్యం మేము సాతానికి అవమానాన్ని దుఃఖం కలిగించే వారిగానే ఉండాలి, మిమ్మల్ని సంతోష పెట్టాలి, మీ దీవెనలు మేము పొందుకోవాలి. అటు కృపను కోరుతూ మీకు మహిమ చెల్లిస్తూ సర్వశక్తి మంతుడైన యేసు ప్రభువారి పేరిట ప్రార్థించి మిమ్మల్ని కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్. సదాకాలం మన అందరికి ఉండి నడిపించి సహాయం దయచేయను గాక. ఆమేన్.